సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా రెండు గ్యారెంటీలను అమలు చేయాలని తొలిసారి సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి నిర్ణయించింది. తొలి గ్యారెంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రెండో గ్యారెంటీగా 10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయనుంది. 100 రోజుల్లోగా 6 గ్యారెంటీ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం సచివాలయంలో సీఎం ఆధ్వర్యంలో తొలి మంత్రిమండలి సమావేశమైంది. మొదటి గ్యారెంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండో గ్యారెంటీ కింద 10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. వీటికి సంబంధించి ఈ రోజు ఆయా విభాగాలతో చర్చించి శనివారం నుంచి అమల్లోకి తానున్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ప్రారంభిస్తారు. మహిళలు ఈ నెల 9 నుంచి తమ ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ప్రజలు, పారిశ్రామిక సంస్థలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీ అని మంత్రిమండలి స్పష్టం చేసింది. 2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రూప్ 1, 2 పరీక్షలపై చర్చించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వీటిపై ఒక నివేదిక తెప్పించుకుని ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ నెల 9న కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటాయన్నారు.